నాకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను. ఇన్ఫార్మర్గా చేరాను. దానికోసం ఎంతమందినైనా చంపుతాం, చేస్తాం, కానీ మేమనుకున్న సమసమాజం తీసుకొస్తాం, కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం. సమసమాజమా అంటే? రష్యాలో, చైనాలో, వియత్నాంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం. లెనిన్, స్టాలిన్, మావో, చెగోవేరా, ఫిడెల్ కాస్ట్రో సృష్టించిన కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం. అదే మేము కలలుగనేది, దానికోసమే మేము పోరాడేది. నాకు తెలిసి నాజీ పార్టీలో గోబెల్స్ తర్వాత అంత ప్రొపగాండా మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేసుంటారు? ఉక్కు మనిషి స్టాలిన్, మానవీయుడు మావో, ఎర్రజెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి. స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా? 2 కోట్ల మందిని. మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు. చాలామందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు 8 నుండి 80 ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు. అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది. ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జెడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో 14 నుంచి 20 మిలియన్ల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న మహానుభావుడు. ఇది మీ కమ్యూనిస్ట్ దేవుళ్ళు రాసిన రక్త చరిత్ర. ఆ దేశాలలో పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, స్వతంత్రమే ఉండదు. 1962లో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కమ్యూనిస్టుల మానసపుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కువ తిన్నారా? పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే గ్రామంలో 1965లో జ్యోతిదారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం. ఏ ఫర్ ఆర్మ్స్, బీ ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్. చారు మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా? వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తుట్లో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు? అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ. 1965 నుంచి ఇప్పటిదాకా 100,000 మందిని ఉద్యమం పేరుతో చంపేశారు. కేఎస్ వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర, శ్రీపాదరావు, దుగ్గిరాల వెంకట్రావు, హైగ్రీవాచారి, బుడ్డా వెంగళరెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మీ చేతుల్లో చంపబడ్డారు. ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు? కంపెనీలు తెచ్చారా? ఉద్యోగాలు ఇప్పించారా? ఇళ్ళు కట్టారా? హాస్పిటల్స్ పెట్టారా? ఏం చేశారు మీరు? యు డిడ్ నథింగ్. కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు? అంటే ఇన్నేళ్ల ఉద్యమంలో మేం మంచేయలేదా? లేకే, ఖచ్చితంగా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళ సాయుధ పోరాటం వాళ్ల చలవే. భూస్వాములు తగ్గి కూలీ రేట్లు పెరిగాయి అంటే అది మీ చలవే. నంబూద్రి పాద్, జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, నల్లా నరసింహులు, ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్. కానీ వీళ్ళు ప్రజానాయకులు. తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్లలేదు. ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. కానీ మీరేంటి, ఎలక్షన్స్ వద్దు అంటున్నారు? ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక పెన్నుతో 10 మంది ప్రాణాలు కాపాడొచ్చు. మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు, దేశ జెండా నీడలో. చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి. నా మాట విను, ఇవన్నీ వదులుకుని నాతో రా. ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది, రా. సంతకం పెట్టండి శిరీష. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రవి సంతకం పెట్టండి.
శిరీషమ్మ. నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, అర్థం చేసుకోండి. అది కాదమ్మా. స్వామి, నేను నీ కబురు పెడతాను. అమ్మ అమ్మమ్మ.